ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు మన జీవన్ నాటక కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్రం గర్వించే మహానటులు విచ్చేసి ఉన్నారు. వారెవరో తెలుసా? ఊహించండి. నవఖండం భూమండలాధిప మకుట తట ఘటిత మణిగృణీ నిరంతర నిరాజిత నిజపాద పంకేరుహుండనై నిత్య వసంతమయ సురభిల పుష్పవల్లి సముచయస్థాన విశాల హృదయారామ సంజనిత సంభరితుడునై నూర్గురు సోదరులకు అగ్రజుండునై చండధర మహోజ్వలమైన నాకు ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యము. ప్రేక్షక మహాశైలకు నమస్కారం. విన్నారుగా గంభీర స్వరం, చూశారుగా స్ఫురద్రూపం. అతనే ఆంధ్రుల అభిమాన పౌరాణిక రంగస్థల మహానటులు ఆచంట వెంకటరత్నం నాయుడు గారు. నాయుడు గారు, జీవన్ నాటక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా ఈ కార్యక్రమానికే ఒక వన్నె వచ్చినట్టు మేము భావిస్తున్నాం. నాయుడు గారు చెప్పండి, ఎలా మీరు మీ చిన్ననాటి అనుభవాలు, ఏ వయసులో మీరు ఈ నాటక రంగ ప్రవేశం చేశారు, మీ చిన్ననాటి ముచ్చట్ల గురించి, ఆ అనుభవాల గురించి, ఆనాడు ఉన్నటువంటి పౌరాణిక నాటక రంగ విశేషాల గురించి ప్రేక్షకుల తరఫున మిమ్మల్ని కోరుతున్నా. చాలా సంతోషం అండి. ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మా తండ్రి గారు కళాకారుడు. నా బాల్యంలో కూడా అక్కడక్కడ మాకు 5వ తరగతి పుస్తకంలోనే పద్యాలు ఉండేవి, శ్లోకాలు ఉండేవి. అవి మాకు చదివించేవాళ్ళు మా టీచర్స్ చిన్నప్పుడు. మా తండ్రి గారు నాటకాలు ఆడేవాడు. నాటకాలు, కోలాటాలు, భజనలు వగైరు ఆర్టిస్ట్. ఆయన వెంట అప్పుడప్పుడు వెళుతుండేవాడిని. అలా వెళ్ళిన తర్వాత అనుకోకుండా చిన్నప్పుడు మాకు 5వ తరగతిలో ధ్రువోపాఖ్యానం అనే ఒక చిన్న నాటికి ఉంటుంది. ధ్రువుడి గురించి. 5వ తరగతి అంటే నాకు అప్పుడు 10 సంవత్సరాల వయసు. ఆ నాటకం ఆడాలనిపించింది మాకు. మేము 4 కుర్రోళ్ళం కలిసి ఆడేసాం. అందులో ఒక లేడీ క్యారెక్టర్ మీరు ఫస్ట్ వేసింది. ఆ లేడీ క్యారెక్టర్ వేయటం, ఆ నాటకంలో ప్రవేశించి అసలు అది రంగేమిటో తెలియదు, బూడిదో తెలియదు, ఏమో తెలియదు. పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి వరంగా భావించి ఆ రోజున రంగస్థలం మీద కాలు పెట్టాం. ఆ తర్వాత జీవితం గడిచిపోయింది. గుంటూరు టౌన్ హైస్కూల్లో 1951-52 నేను చదువుకున్నాను. 51లో యానివర్సరీ డ్రామా. ఆ యానివర్సరీ డ్రామా పేరు జీవన జ్వాల, రిటర్న్ బై మన జర్నలిస్ట్ వెంకటేశ్వరరావు గారు. అందులో ఒక తాత పాత్ర. అప్పుడు నా వయసు 16 అయితే ఆ తాతకి 80 సంవత్సరాలు. ఆ నాటకంలో ఆ పాత్ర వేయటం, అందరూ మెచ్చుకోవటం, ఆ సంవత్సరం నాకు బెస్ట్ యాక్టర్ ప్రైజ్ రావటం, నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంటే నాకు యాక్టర్ క్వాలిఫికేషన్తో ప్రైజ్ వచ్చింది మొట్టమొదట. ఆ విధంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆడడం, ఆ తర్వాత జీవిత సమరంలో ప్రవేశించడం, సోషల్ నాటకాలు ఆడడం, నెమ్మదిగా పౌరాణిక నాటకాల టింజిలోకి వెళితే ఒక మిత్రుడు ఒక రోజున ఒక నాటకం ఎగ్గొట్టాడు. ఎగ్గొడితే ఆ పాత్ర వేయాల్సి వచ్చింది. దాని పేరు కురుక్షేత్రంలో కరండకుడు అంటారు. కరండకుడు ఈజ్ ఏ వార్ మెసెంజర్ పాండవుల తరఫు. వాడు అక్కడ వారు చూసి వచ్చి ధర్మరాజుకు చెప్తాడు. ధర్మరాజుకు మొట్టమొదటగా, మరి కరండకా, యుద్ధ ప్రసారం ఎట్లు జరుగుతున్నదిరా అని చెప్తాడు. దేవా అవతరింపుడు,
దేవర ఆనతింగుని కుమారుడు అరదంబున ఉదయదంశుమాలి తెరంగునను ప్రకాశించుచు ఈషత్ కఠినంబును జాకిణాంకితంబును కాని గాంధీవి భుజాదండంబును బోని భుజార్గళంబున వెంట త్రాడు సంధించి దిగ్గజ శ్రవణ బదరీకరణ క్షణంబుగా గుణము సారించుచు శంఖమ్ము పూరించుచు మేమందరము చూచుచుండ తమ్మిమకరము చించి లోనికి ప్రవేశించి ఎవడురా వాడు వీడను ఉడలరింగ ప్రేలుచు మంటలోబడు శలభమ్ముల మాదిరి ఎదురు పదాతుల మారి మసంగిన గతి ఒక్కొక్క తూపునకు గుదులు గుదులుగా పరిమార్పుచు విజృంభింప దుర్యోధనుండు చూచి నలు దశల అగ్ని దరికొన్న శుష్క శరవణము బాధి పలుచబడిన తన సేన వ్యవస్థను చూచి కుమారుని దాకే. ఇక్కడ కుమారుడు అంటే అభిమన్యుడు, ఆహా బాగా అభిమన్యు అంటాడు ఆయన. అసలు ఎందుకంటే మనకి యాక్చువల్గా అభిమన్యుడు వార్ ఫైటింగ్ స్పాట్ లేదు అందులో. వీడి ద్వారా అభిమన్యుడు ఎలా యుద్ధం చేశాడో మనకి ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజున పాండవులు ఎవరికి ఆ యుద్ధంలో ప్రవేశం లేదు కదా. లేదు లేదు, పైపచ్చు పద్మవ్యూహం పద్మవ్యూహం ఆ విధంగా అసలు ప్రవేశం జరిగింది. ధృతరాష్ట్రుడికి సంజయుడు యుద్ధ విశేషాలు చెప్పినట్టు మొత్తం కురుక్షేత్ర వాడికి టెలివిజన్ ఉంది, టెలివిజన్ అందువల్ల ఇక్కడే కూర్చొని చూడగలిగేవాడు. వీడు వెళ్ళి చూసొచ్చి చెప్పాడు. ఆ విధంగా ఆ నాటకం ఆడుతానండి, నాకు ఒక 5 రూపాయలు ఇచ్చారండి ఫస్ట్. అది నేను అడిగింది కాదు, పెట్టింది కదా 5 రూపాయలు. అంటే నాటకం ఆడితే డబ్బులు వస్తాయా? మరి ఇంకా ఉద్యోగాల కోసం బతకడం దీనికి నాటకాలు ఆడుకోవచ్చుగా అన్న బుర్ర పనిచేసి. అక్కడి నుంచి పద్యాలు నేర్చుకోవాలి. ఎలా? పద్యాలు రావు నాకు. గురువులు నేర్పాలంటే కష్టపడాలి, వాళ్ళకి ఏదైనా పేమెంట్ ఇవ్వాలి, పేమెంట్ ఇవ్వడానికి డబ్బు లేదు. అప్పుడు నెమ్మదిగా దుర్యోధన మయసభలో పద్యాలు వాడరు, ఉన్నాయి కానీ వాడరు. అది మొక్కపాటి వెంకటరత్నం గారు రాసినటువంటిది. దాని లైఫ్ ఇప్పటికీ 100 ఇయర్స్. అలాగే కురుక్షేత్రానికి కూడా 100 ఇయర్స్, హరిశ్చంద్ర 100 ఇయర్స్, చింతామణి 100 ఇయర్స్. 100 సంవత్సరాలు సజీవంగా బ్రతుకున్నాయి. తెలుగువాడికి ఊపిరి ఉన్నంత వరకు బ్రతుకుంటాయి పద్య నాటకం. అది నెమ్మదిగా దుర్యోధనుడు మైసభకి టర్న్ అయింది లైఫ్. నేర్చుకున్నాను దుర్యోధనుడు బాగుంది. దానికి స్ఫూర్తి కరండగుడిద వచ్చినటువంటి సమాసాలు పలకటం, సమాస భూయిష్టమైన సంభాషణల మీద వచ్చినటువంటి ఆధిపత్యం ఏదైతుందో అది అది మీకు దుర్యోధన పాత్ర పనికొస్తుంది. కరండగుడికి పెద్ద అది మైనర్ క్యారెక్టర్ కింద లెక్క, ఇది దుర్యోధనుడు మేజర్ క్యారెక్టర్. దీని మీద మంచి డెవలప్మెంట్ వచ్చింది, బాగా నేర్చుకున్నాను. ఇక్కడ రాను రాను జీవితంలో అసలు దుర్యోధనుడు కోణాన్ని మార్చేసుకున్నాను. 54 సంవత్సరం వచ్చినప్పటికీ అసలు దుర్యోధనుడు ఆలోచన, వాడి కోణము, వాడు హీరో, హీరో ఆఫ్ ది కురుక్షేత్రం ఆర్ మహాభారతం అనేటటువంటి భావనతో వాడిని హీరో చేయడానికి తిప్పలు పడుతూ వచ్చాను. నన్ను పెద్దవాళ్ళు తిట్టేవాళ్ళు ఏమిటో ఏం పనులై అనేవాడు. మీరు రాకముందు దుర్యోధనుడు కేవలం ఒక చిన్న పాత్ర, చిన్న పాత్ర వస్తా అపహరణం సీన్లో మాత్రం. అప్పుడు ఆలోచన చేసి 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 వాడు భీముడు ఏమో దంచేస్తుంటాడు, వాడు డామినేషన్కి సీన్ అంతా దడదడలాడిపోతుంటుంది. మరి ఎమోషనల్గా ఉంటుంది అప్పుడు. ఇది ఒప్పుకోదు కదా. ఆలోచించి ఆలోచించి రాత్రిపూట కూర్చొని 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 అందులో అది ఇందులో అది నా బుర్ర పని చేసింది అన్నీ కలిపి ఒక సంకలనం చేసి గగన వినుముక్త స్వేచ్ఛా సంచారి అయిన సింగమున గాంచి సారమేయముల రచన రీతి వదరిన ఏమి ఫలము. నీ ఓపన్నమును శబ్దాయమానమైన కుక్కటము వలె స్వేచ్ఛాలాపములాడినా నీ నాలుగు ఛేదించాడు. బానిసుల కింద అహంకారమా? మాయాద్యూతం అట, మాయాద్యూతం. మాయాద్యూతమే అయినచో ధర్మజుడు ఆడు టికెట్లు అంగీకరించాడు. ఈ విజయమే పాండవ దయ్యుండిన, ఈ విజయమే పాండవుల దయ్యుండిన విజయ యాత్రను శిలాఫలకములపై వ్రాయించి మయసభ ప్రాంగణ ప్రవేశ ద్వారమున వేలాడగట్టి ఉండడు వారు ప్రదర్శనార్థమై. ఈ విజయము మాది కావున అన్యాయము అక్రమము అధర్మమని వాపవచ్చున్నారు పాపము. ఏదే మాయాజ్యోతము కాదు, కితవోద్యోగం లేదు. ధరారమణాలకు ధర్మయుద్ధమును గెలుపుకొనుట ఎంతటి పుణ్యప్రదమో, ధర్మజ్యోత విజయమును అట్టిదే. జోదమాడుట స్వర్గమునకు దగ్గర మార్గమని పెద్దలు ఒక్కాణించుతున్నారు. జ్యోత నిర్జిత దాసుడు వయ్యను ఇంతటి దురహంకార పూరిత వచన రచన చేయుటకు
మిమ్మల్ని అందరినో రక్షించడం అతడు ఒకడు ఉన్నాడని యాగి దురహంకారము కృష్ణుడు. అతడు భగవంతుడా? అతడు భగవంతుడు అయినచో 18 మారులో జరాసంధనకు కేల్మోడ్పోవలసిన దుర్గతి ఏలబట్టినది. భీమార్జునులకు బ్రాహ్మణ వేషములు వచ్చి అర్ధరాత్రమున అపమార్గమున ఒక్క వంట ఇల్లు జొత్తు చందంబున ఆ మహాభక్తాగ్రేసరిని వంచి యాచించి నిర్జించవలసిన అవసరం ఏమి కలిగినది? అతడు ఒక భగవంతుడు, వీరొక భక్తులు. అధమజాతి స్త్రీ పరిత్యక్త మలినాంబర ధారణావిచ్ఛన్నోత్తమాంగుడు కృష్ణుడు భగవంతుడా. సంతత సామంత రాజన్యోత్తమాంగ సంశోభిత కోటీర సంస్థాపిత దివ్యరత్న ప్రభా పరిభాషిత అంగిరీయుగుండను నేను సామాన్యుడునా. నిరంతర గోపాలన ధురీణుడు అటదు, నిరంతర గోపాలన ధురీణుడు అతడు. అనేక శత సహస్ర గోపాలక పరిపాలన ధురంధర భూపాలక పాలకుడను నేను. ఇప్పుడు ఏమని లేదు భగవంతుడు అతడా నేనాను, నేనే. నా విష్ణు పృథ్వీపతుడి న్యాయానుసారముగా చక్రవర్తినకు నాకన్నా ఈ మానవ లోకమునకు వేరు భగవంతుడే లేడు. నా శాసనం కన్నా వేరు శాసనమే లేదు. పంచభర్తృక పంచాలి నిండు సభా మధ్యమున సభ్యులను ప్రశ్నలు వేయచు సమాధానమయ్యకుండా నేను వాపవుచుంటేవుగా. అవును, సర్వధర్మ శాస్త్రములు సాకల్యముగా చదివిన ఈ మహానుభావులు నీ ప్రశ్నమునకు ఎందుకు సమాధానమయ్యకుండా తెలుసుకోనలేకపోయావుగా. ధర్మజుడితో నోటుబడిన పెదపని నిన్ను ఫణంబు చేసే అంత మాత్రమున నీవు అధర్మ విజితవా? అట్లైన పురుషుడు అవస్థ భేదమ్మును భార్యనుడుగా అస్వతంత్రుడని ధర్మతుని చేత అనిపింపు. లేదా జ్యోతమున ఓటమి చెందినప్పటి నుండి ధర్మతుడు నా భర్త కాడని నీవను ఏమనగలవా? కర్ణ చిన్నవాడు మిన్నకొండక సభలో ధర్మ నిర్ణయం చే సాహసించితివే నీవై నువ్వు నన్నిపింపగలవా? నాడు మైసభా మధ్యమున ఈ రాజరాజును చూచి వికవికలతో పకపకలతో పరిహసించినట్లున్నదా ఈనాటి కేశ సమాకర్షణ మహోత్సవం? ఓడలు తెలియక చేసిన అపరాధమునకు శిక్ష అనుభవించవలసినదే. ప్రతీకారమే క్షాత్రమునకు పరమావధి. ఈ ప్రతీకార యుద్ధమారుతమున బంధకి నీవే కాదు నీ భర్తలు సైతము గట్టి పరకలే కొట్టుకుని పోవలసినదే. పెను రాగా ఇంకా నువ్వు నీకు సిగ్గు కలుగదా? నక్క నాకలోక నవ్య విమానమును దూచి తనంతట తాను శపించినట్లు దుర్విధి పాక చైతన్యమై మత్పాద సేవాల భమాన జీవనమైన నీవు వసరపు అసభ్య అవిత్కర భావనలచే ప్రతి నవోన సమగట్టిదివిగా. నీ హీన వాక్యములకు అన్నిటికీ ప్రాయశ్చిత్తముగా ఈ నిండు పేరోల గంబున అచేతనలై అనదలై బేలలై తమ భార్యను పాలింపలేని పలుగాకులై మూలబడి ఉన్న నీ భర్తను చుట్టుతున్న నీ కట్టిన పుంట మూడదీంచాడా? నిర్విక్రమ విక్రమ మన విక్రమించి త్రివిక్రమిని ఎదిరించగలవాడెవడో కనుగొనేదా? లయకాల పరివృతంపక ముక్కంటి కంటి మంట మార్చి నీ మౌన ప్రాణముల మంట కలిపి నీ రుధిరము కాలవలై పారజేసేదా? దుశ్శాసన ఈ బంధకిని విగత వస్త్రం చేసి సన్మానింపు ఎవడు అడ్డు రాగలడు చూచదా? ఇది ఆంధ్రదేశంలో 100 సంవత్సరాల నుంచి ఆడుతున్నటువంటి నాటకం. స్పెషల్ ఎఫెక్ట్ తీసుకొచ్చిందండి. చెరరారాదు రంగస్థల రారాదు కలిసినటువంటి ముహూర్తము అని టైటిల్ పెట్టి నాయుడు గారు నా దగ్గర నేర్చుకున్నాడా? నేను ఆయన దగ్గర నేర్చుకున్నానా? నేను ఒక్క ఎకరం కూడా సంపాదించలేదని మా అబ్బాయితో సహా నిందించేవాడు.